పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా సింగరేణి ఓపెన్ కాస్ట్ పనివేళల్లో మార్పు చేయాలని ఐటియూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కే రాజారత్నం డిమాండ్ చేశారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతున్నందున షిఫ్టుల సమయాలను మార్పు చేయాలని సోమవారం ఏఐటీయూసీ నాయకులు ఆర్జీ2 కృషి భవన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాజరత్నం మాట్లాడుతూ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో కార్మికులు అస్వస్థత గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రానున్న రోజులలో పగటిపూట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఉన్న దానికంటే మరింత అధికంగా పెరిగే అవకాశం ఉన్నందున నైట్ షిఫ్టులను యథావిధిగా కొనసాగిస్తూ ఉదయం షిఫ్ట్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, రెండవ షిఫ్ట్ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మామూలు ఉష్ణోగ్రతల స్థితికి చేరుకునే వరకు కొనసాగించాలని సూచించారు. ఈ టైమింగ్స్ అసలు ఎప్పుడో చేంజ్ చేయాలి. ఇక మళ్ళీ 4 రోజులు అయిందంటే వర్షాలు పడతాయి ఎందుకు అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది వాస్తవం. ఇది ఏప్రిల్ నుండి చేయాలి, ఇవాళ మే నెల వచ్చింది. రేపు జూన్ తర్వాత మళ్ళీ కేరళ నుండి వర్షాలు వస్తున్నాయి, ఋతుపవనాలు వస్తున్నాయి సాకులు చెప్తారు తప్ప ఈ సాకులు మనం చెప్పొద్దు అని చెప్తా ఉన్నాం. దయచేసి యాజమాన్యాన్ని మనం డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఈ ఎండలకు టైమింగ్స్ చేంజ్ చేయమంటున్నాం. ఒక ఫస్ట్ షిఫ్ట్ మాత్రం 7 నుండి మనం 1 గంట వరకు ఇవ్వమంటున్నాం. అదేవిధంగా సెకండ్ షిఫ్ట్ 4 నుండి 11 దాకా చేస్తా ఉంటాను. నైట్ షిఫ్ట్ హైస్ట్రీగా యథావిధిగా ఉండాలని చెప్తా ఉన్నాం. దీన్ని అమలు చేయడానికి కూడా యాజమాన్యం ఎందుకు ముద్దు నిద్రపోతుంది అని అడుగుతా ఉన్నాం. కనుక మనం ఇప్పటికైనా యాజమాన్యం కనీసం కళ్ళు తెరిచి మరి షిఫ్ట్ టైం గురించి వాళ్ళు కూడా రాసి ఇవాళ డైరెక్టర్ గారు కూడా వస్తున్నారు ఇక్కడికి. డైరెక్టర్ గారి సందర్భంలో కూడా మేము చెప్తాం, ఆయన కూడా మెమొరాండం ఇస్తాం. ఎందుకనంటే ఇవాళ డైరెక్టర్ గారికి తెలియదా, వాళ్ళు ఓపెన్ కాస్ట్లో చేసిన వాళ్ళు కాదా, చూసిన వాళ్ళు కాదా, మరి ఎండలు అయితే అంటే కూడా ఈ పరిస్థితి ఉన్నది. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు ఎల్ ప్రకాష్, భాస్కర్, అన్నారావు, ఆవుల రవికుమార్, టి రాజాసాగర్, కుమారస్వామి, టి కనకయ్య, సాగి కృష్ణ, రామన్న తదితరులు పాల్గొన్నారు. మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పి, మైగ్రేన్ పెయిన్ మందులు లేకుండా కైరోప్రాక్టిక్ చికిత్స ద్వారా నయం చేయబడును. గుండె జబ్బు, థైరాయిడ్, పీసీఓడి, దాంపత్య సమస్యలు, సంతానం, కిడ్నీ స్టోన్స్, పక్షవాతం, బరువు తగ్గడం, దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారా? ఈ సమస్యలన్నింటికీ ఎలాంటి మందులు లేకుండా కేవలం ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా చికిత్స చెయ్యబడును. మా ప్రత్యేకత కిడ్నీ స్టోన్స్ కి గ్యారంటీ ట్రీట్మెంట్ ఇవ్వబడును. ఇతను దీర్ఘకాలంగా నడుము నొప్పితో బాధపడ్డాడు. డాక్టర్స్ ఆపరేషన్ చేయాలి అన్నారు, కానీ కైరోప్రాక్టిక్ చికిత్స ద్వారా కేవలం 2 గంటలలో నడుము నొప్పి తగ్గిపోయి మామూలుగా నడవగలిగాడు. ఇతను చాలా కాలంగా నడుము నొప్పితో బాధపడుతూ సహాయం లేకుండా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. కైరోప్రాక్టిక్ చికిత్స ద్వారా కేవలం 1/2 గంటలో మామూలుగా నడవగలుగుతున్నాడు. ఈమె అధిక బరువు వల్ల నడుము నొప్పి, కాలు నొప్పితో బాధపడుతుంది. చికిత్స అనంతరం బరువు తగ్గి నడుము నొప్పి, కాలు నొప్పి లేకుండా సంతోషంగా ఉంది. మా అడ్రస్ ఇండో అమెరికన్ ఆల్టర్నేటివ్ మెడికల్ కేర్, బిసైడ్ కవితా థియేటర్, గోదావరి కని, ఎర్రగట్టుగుట్ట కిడ్స్ కాలేజ్, హనంకొండ. కాంటాక్ట్ నెంబర్ 7386708618, 9618643112.